హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వ్లాగ్ ఏంటి అన్నది. అయితే మా రిటర్న్ ట్రావెల్ అనమాట, అంటే నేను హన్ష్ ఇండియా టు యుఎస్ఏ జర్నీ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతాను. ఈ వ్లాగ్ నేను పెట్టాలని అయితే అస్సలు అనుకోలేదండి. అందుకే అంటే నేను వీడియో కూడా అంత మంచిగా ఏం తీయలేదు. ఎప్పుడో నాకు కుదిరినప్పుడు హన్ష్వి ఏవో చిన్న చిన్నవి తీసుకున్నాను, అవే ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే నాకు అసలు కుదరలేదన్నమాట. నాకు తెలుసు ఇది చేస్తే చాలామందికి హెల్ప్ అవుతుంది అని చెప్పి, బట్ అస్సలు కుదరలేదండి. ఎందుకంటే ఒక పక్క హన్ష్, ఇంకా నాకు హ్యాండ్ లగేజ్ కూడా చాలా ఎక్కువే ఉంది. అంటే మనం బేబీతో వెళ్తున్నాం కదా, సో ఎంత తగ్గించుకోవాలన్నా కుదరలేదు. చాలానే నాకు ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది అండ్ అలానే ఒక క్యారియన్ బ్యాగ్ ఉంది. సో నేను ఫుల్లీ ఆక్యుపైడ్ అనమాట, నాకు అసలు వీడియో తీయడానికి కుదరలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అనమాట గేట్ దగ్గరకు కూడా వచ్చేసాను. అక్కడ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను, ఉరికే తీసానమాట. హన్ష్ ఒకటే అలా చేస్తుంటే, అది కూడా చూస్తున్నారు కదా, ఇందాక మీరు రెండు సూట్ కేసులు చూసుంటారు కదా, ఒకటి నాదనమాట ఇంకొకటి వేరే వాళ్ళది. సో ఎవరు సూట్ కేసులు చూసినా ఉట్టుకోలేదు, అందరివి ఆయనకే కావాలంట. అండ్ ఇంకా ఈ వీడియోలో అయితే మీకు ఎక్కువ హన్షే కనిపిస్తాడు. అండ్ అలానే ఇందులో నేను మెయిన్గా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే నా ట్రావెల్ గురించి అండి. మీకు అక్కడ కనిపించకపోవచ్చు, బట్ నేను చాలా వరకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో ఎవరైతే ట్రావెల్ ప్లాన్ చేసుకుంటున్నారో ఈ 2-3 మంత్స్లో, కానీ నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారనమాట, మెయిన్గా వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నాను. సో వాళ్ళందరికీ అంటే నాకు వచ్చిన క్వశ్చన్స్ మీద అయితే నేను అన్నీ ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అండ్ అలానే నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎన్ఐఏ అప్లై చేసుకున్నారా? మేమైతే ఎన్ఐఏ అప్లై చేసుకోలేదండి. అంటే మనకి యుఎస్ బాండ్ చైల్డ్ ఉంటే కనుక మనకి ఎన్ఐఏ అయితే ఏం అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ దట్ మీలో చాలామందికి తెలుసు నేను స్టూడెంట్ అని కూడా. సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు ఎన్ఐఏ అయితే ఏం అవసరం లేదు. అండ్ ఇంకా మిగతా క్వశ్చన్స్ అన్నీ కిడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వెళ్ళండి. అంటే కిడ్తో ఎలా జరిగింది జర్నీ, కానీ ఎట్లా మేనేజ్ చేశారు, ఈజీగానే అయిపోయిందా, ఏమైనా టిప్స్ చెప్పండి, ఇట్లాంటివన్నీ అనమాట. సో నాకైతే మాత్రం అంత ఈజీగా అయితే ఏం అవ్వలేదండి, చాలా కష్టం అనిపించింది. ఒక్కదాన్నే కదా లాస్ట్ టైం నేను సతీష్ అందరూ ఉండేసరికి పెద్దగా తెలియలేదు, బట్ ఈసారి అయితే మాత్రం నిజంగా చాలా చాలా కష్టం అనిపించింది. ఏమేం దివ్య మంచిగా ఆడుకుంటున్నాడు కదా, చాలా హ్యాపీగా ఉన్నాడు, నిన్నేం ఇబ్బంది పెట్టాడు అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి హైదరాబాద్లోనే అనమాట. హైదరాబాద్లో పెద్దగా ఏం తెలియలేదు, అంటే ఫ్లైట్ ఎక్కేంతవరకు కూడా నేను కొన్ని వేరే సర్వీసెస్ కూడా తీసుకున్నాను, అవన్నీ కూడా నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇక హైదరాబాద్ ఫ్లైట్లో స్టార్ట్ అయిందనమాట, టేకాఫ్ అవుతుంది కదా, అప్పుడు తనకి ఇయర్ పెయిన్ వచ్చినట్టుంది కొంచెం అయితే మాత్రం. బట్ తర్వాత ఏదో మర్చిపోయాడు, వెంటనే ఏదో వేరే వాటిలో పడిపోయి అట్లా. బట్ ల్యాండ్ అవుతున్నప్పుడు అయితే మాత్రం ఇక బాగా పెయిన్ వచ్చేసిందనమాట. మేము ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు హన్ష్కి ఇయర్ పెయిన్ అదేం లేదు. సో ల్యాండ్ అవుతున్నప్పుడు, టేకాఫ్ అవుతున్నప్పుడు కొంతమంది ఏమో మిల్క్ ఫీడ్ చేయమని చెప్తారు, చేయొద్దని చెప్తారు. నేనైతే ఫీడ్ చేయలేదులేండి. బట్ తనకి ల్యాండ్ అవుతున్నప్పుడు ఇయర్ పెయిన్ వస్తుంటే మాత్రం నాకు అక్కడ ఎయిర్ హోస్టల్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట కొంచెం ఏమైనా మీ దగ్గర ఉంటే ఫీడ్ చేయమని చెప్పి. సో అప్పుడు ఫీడ్ చేస్తే కొంచెం పర్లేదు. సో ఇయర్ పెయిన్ అయితే మాత్రం హన్ష్ని బాగా డిస్టర్బ్ చేసేసిందనమాట. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే పొజిషన్లో ఉంటానంటాడు, అట్లానే ముందు హత్తుకొని అట్లానే పడుకుంటా అంటాడు అనమాట. చాలా చాలా కష్టమైపోయింది. ఢిల్లీలో అయితే మాత్రం ఇంకా మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా సెక్యూరిటీ చెక్ ఇన్, కానీ నేను ఢిల్లీలో నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే, సో అక్కడ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించింది. ఆ గేట్ కూడా ఎంత పోయినా రాదే రాదు. అండ్ నెక్స్ట్ ఇంకా సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే నేను ఏ హెల్ప్ అయితే తీసుకున్నానో అది మీతో కూడా షేర్ చేసుకుంటాను, మీలో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. సో నాకు అది ఎంతవరకు హెల్ప్ అయింది ఏంటి అదంతా కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలానే ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ మీరు మెయిల్స్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెట్టడం కన్నా కూడా నాకు ఇది బెటర్గా ఉంటుందన్నమాట, మళ్ళీ వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికైతే మాత్రం. సో మనం ఒక టాడ్లర్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే అది ట్రావెల్ స్ట్రోలర్ అండి. నేను ఇది కొంచెం నెగ్లెక్ట్ చేశాను, అంటే మేము ఇండియా వెళ్తున్నప్పుడు ఒకటి తీసుకెళ్ళాం కదా అది సరిపోతుందిలే ఇట్లా అనుకున్నాను అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఒక్కరోజు ముందు చూసుకున్నాను, అది హన్ష్కి సరిపోవట్లేదు. అండ్ నేను ఎందుకు అంత పట్టించుకోలేదంటే, లాస్ట్ టైం మేము అంటే ఇండియా వెళ్తున్నప్పుడు స్ట్రోలర్ తీసుకుని వెళ్ళాం కదా, బట్ అది ఢిల్లీలో కాదు చికాగో ఎయిర్పోర్ట్లో అనుకుంటే స్ట్రోలర్ తీసేసుకున్నారు, అది కూడా చెక్ ఇన్ చేశారు. సో ఢిల్లీ అంతా కూడా మేమే హన్ష్ని, అంటే ఢిల్లీలో టెర్మినల్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ అంతా కూడా మేమే హన్ష్ని క్యారీ చేశాము.
సో ఇంక మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళాక కానీ అది కలెక్ట్ చేసుకోలేదన్నమాట. సో అందుకని కూడా మేబీ అంటే మన దగ్గర ఉన్నా కూడా యూజ్ అవ్వచ్చు, మళ్ళీ వాళ్ళు తీసేసుకోవచ్చు అలా అని చెప్పి నేను పెద్ద పట్టించుకోలేదన్నమాట. ఇంట్లో ఉన్నది ట్రై చేయొచ్చులే అనుకున్నాను. అండ్ నాకు ఇంకో డౌట్ కూడా ఉండే, హ్యాండ్ లగేజ్ కూడా ఉంది కదా, సో నేను రెండు మేనేజ్ చేయగలనా అంటే స్ట్రోలర్ ఒక చేతితోటి ఇంకో చేతితోటి సూట్ కేస్ ఇట్లా రెండు కూడా నేను మేనేజ్ చేయగలనా అనే డౌట్ కూడా ఉండి పెద్దగా పట్టించుకోలేదన్నమాట. సో మీరు బేబీతో సింగిల్గా ట్రావెల్ చేస్తున్నట్లయితే మాత్రం స్ట్రోలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేబీ వాళ్ళ తర్వాత తీసుకుంటే అప్పుడు ఇబ్బంది అప్పుడే పడచ్చు, బట్ ఒక్కటైతే మాత్రం చేతిలో పెట్టుకోండి. సో చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఒక్కళ్ళే బేబీతో అంటే టాడ్లర్ని మేనేజ్ చేయడం అయితే మాత్రం చాలా చాలా కష్టం. సో అలా స్ట్రోలర్ ఆప్షన్ అయితే నాకు లేదన్నమాట. అండ్ నాకు బాగా నమ్మకం ఏంటంటే హంచ్ మంచిగా నడిచేస్తాడు, ఎక్కడో అవసరమైనప్పుడు అక్కడక్కడ ఎత్తుకుంటే సరిపోతుంది అట్లా అనుకున్నాను అనమాట. బట్ అట్లాంటిది అయితే ఏం జరగలేదు. సో అందుకే చెప్తున్నాను, వీలైతే ఒకటైతే మాత్రం దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా నేను దేనికోసం ట్రై చేశానంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీల్ చైర్ అనమాట, వీల్ చైర్ ఆప్షన్ పెట్టుకుందాం, మంచిగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అట్లా అనుకున్నాను అనమాట. సో సతీష్ కూడా ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి వీల్ చైర్ ఆప్షన్ అయితే పెట్టించాడు, కానీ బట్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎలా చేస్తారో లేదో అని మాకు ముందు నుంచే డౌట్ ఉండే, ఎందుకంటే మాతో ఆల్రెడీ చెప్పు ఉన్నారనమాట. సో ఇన్ఫాంట్ తోటి వీల్ చైర్లు అయితే మాత్రం అలో చెయ్యరు. సో నేను వెళ్ళేటప్పుడు ఎయిర్ ఇండియా చేసుకున్నాను కదా, బట్ వచ్చేటప్పుడు అయితే మాత్రం యునైటెడ్ చేసుకున్నాను అనమాట. నేను ఎయిర్ ఇండియా వాళ్ళు ఏమైనా ఎలో చేయరేమో అని చెప్పి ఈసారి యునైటెడ్ చేసుకున్నాను, బట్ అది ఎయిర్పోర్ట్లో అనమాట. సో ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎలో చేస్తారు లేదు, హైదరాబాద్లో అయితే మాత్రం ఎలో చేయలేదు. సో నేను ఒక్కదాన్నే అని చెప్పినా అండ్ బేబీతో మేనేజ్ చేయలేను అని చెప్పినా కూడా వాళ్ళైతే అలో చేయలేదన్నమాట. సో ఏదో అనుకుంటాం కదా కన్విన్స్ చేసేయచ్చు అది ఇది అని చెప్పి, అలాంటివన్నీ కూడా ఇక్కడైతే మాత్రం ఏమి వర్కౌట్ అవ్వవు. బట్ మాకు ముందే ఐడియా ఉందిలేండి, సో అందుకని నేను చెప్పి నేను ఇంకొక సర్వీస్ కూడా రిజిస్టర్ అయ్యానమాట. అదేంటంటే మీట్ అండ్ గ్రీట్. సో దాని గురించి నాకేదో నెట్లో దొరికిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా వాళ్ళు చెప్పినట్టే అక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో అదైతే ఖచ్చితంగా చేస్తారండి. సో ఈ మీట్ అండ్ గ్రీట్ సర్వీస్ అనేది మీలో ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ ఇదైతే మాత్రం మనకి ఎయిర్లైన్ వాడు ప్రొవైడ్ చేయడం అనమాట. ఇది విడిగా ప్రైవేట్ సర్వీసు, బట్ ఎయిర్పోర్ట్ వాళ్ళతో కొల్లబ్ అయి ఉంటారో ఏమో నాకు తెలియదు. బట్ వీళ్ళైతే మాత్రం మనకి మీరు చూస్తూనే ఉండుంటారు కదా, కార్ దగ్గర నుంచి మనకి హెల్ప్ చేస్తారన్నమాట. లగేజ్ అది చెక్ఇన్ చేయటం కానీ, ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ఇన్ కానీ, మనల్ని గేట్ దాకా తీసుకెళ్ళటం వరకు మనకి వీళ్ళు హెల్ప్ చేస్తారు. సో మనకి ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ అనుకోండి, ఆఫ్టర్నూన్ అట్లా మనకి కాల్ చేస్తారన్నమాట. ఎన్నింటికి వస్తారు అవన్నీ కూడా కనుక్కొని ఉంటారు. వచ్చిన తర్వాత మనం ఏ నెంబర్కి కాల్ చేయాలి ఇవన్నీ కూడా చెప్తారు. సో మనం వెళ్ళేసరికి ఎయిర్పోర్ట్లో ఒక నేమ్ బోర్డు అట్లా పట్టుకొని నిలబడతారన్నమాట. సో మనం ఎయిర్పోర్ట్కి రాగానే లగేజ్ చెక్ఇన్ చేయటం కానీ, బోర్డింగ్ పాస్లు ఇవ్వటం కానీ, ఇంకా మనల్ని గేట్ దాకా తీసుకెళ్ళటం కానీ ఇట్లాంటివన్నీ వీళ్ళే చేస్తారనమాట. సో బ్యాటరీ కార్ ఒకటి ఉంటుంది, ఆ కార్లో మనల్ని తీసుకెళ్తారు. మోస్ట్లీ మీలో చాలామంది చూసే ఉంటారనుకుంటున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం ఇలా దీనికి దగ్గరలో అట్లా ఉంటుంది అనమాట, ఇందులో తీసుకెళ్తారు. సో హైదరాబాద్లో అయితే మాత్రం నాకేం అంత ఇబ్బంది అయితే ఏం తెలియలేదు, చక్కగా వాళ్ళు ఉన్నారు కదా, మంచిగా చెక్ఇన్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఈ కార్లో గేట్ దాకా తీసుకెళ్ళిపోయారనమాట. నేను అందుకే చెప్పాను కదా హైదరాబాద్లో పెద్ద ఇబ్బంది అయితే ఏం తెలియలేదన్నమాట. మళ్ళీ అంటే ఈ సర్వీసెస్ మనకి ఫ్రీ అయితే ఏం కాదండి. నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం మోర్ దాన్ 3000 దాకా అట్లా అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీలో వచ్చేసరికి 8000 దాకా అయ్యింది. సో ఈ అమౌంట్ ఎక్కువ అని చెప్పాలో తక్కువ అని చెప్పాలో కూడా నాకు తెలియదు అనమాట. అంటే మనకి ఆ సర్వీస్ అనేది బాగా హెల్ప్ అయింది అనుకోండి, అప్పుడు పర్లేదు మంచిగా వెళ్ళిపోయాం కదా బేబీతోటి, ఆ మాత్రం రిస్క్ లేకుండా అయిపోయింది కదా అనిపించినప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తుందేమో. సో హైదరాబాద్లో నాకు పర్లేదు అనిపించింది అనమాట. బట్ ఢిల్లీలో అయితే మాత్రం అస్సలు లేదు. ఫస్ట్ ఫ్లైట్ దిగుతాం కదా, ఆ తర్వాత కొంచెం చాలా కొంచెం దూరం అండి, బ్యాటరీ కార్లో తీసుకెళ్లారు. ఆ తర్వాత మనమే క్యారీ చేయాలి బేబీని అయితే. సో మనం హెల్ప్ కావాలి అనుకుందే బేబీ గురించి కదా, బట్ వాళ్ళైతే మాత్రం మన బేబీని టచ్ కూడా చేయరు, జస్ట్ మన హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా అది మాత్రం వాళ్ళు తీసుకుంటారు. అండ్ అలానే మనకి సెక్యూరిటీ చెక్ఇన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తారనమాట. అంటే మన ల్యాప్టాప్ మొత్తం ఇంకా ఏదైతే అక్కడ ప్రొసెసర్ అది ఉంటుందో అదంతా కూడా వాళ్ళే దగ్గర ఉండి చూసుకుంటారు. బట్ ఢిల్లీలో అయితే అవైలబుల్ లేదో ఏమో నాకు తెలియదు, కానీ చాలా కొంచెం దూరం అండి. మేము బ్యాటరీ కార్లో అయితే వచ్చింది, ఆ తర్వాత ఇమిగ్రేషన్ వరకు చాలా దూరం. ఎందుకో మరి నడుచుకుంటూనే వెళ్ళాము, అప్పటికే ఇంకా నా పని అయిపోతూ ఉందన్నమాట. ఇంకా ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పున్నాను నా వల్ల అయితే కాదు, నాకు వీల్ చైర్ కావాలి అట్లా అని చెప్పి.
లక్కీగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మాత్రం అలో చేశారనమాట వీల్ చైర్. ఇంకా నేను అట్లా రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు నాకు ఒక వీల్ చైర్ అది ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. అక్కడ నుంచి ఇంకా ఇమిగ్రేషన్ దగ్గర నుంచి సెక్యూరిటీ చెక్ ఇన్ కానీ ఇంకా మళ్ళీ గేట్ దాకా నేను ఇంకా వీల్ చైర్లోనే వెళ్ళాను హన్స్ తోటి. ఆ రోజు వీల్ చైర్ లేకపోతే మాత్రం నిజంగా చాలా ఇబ్బంది పడేదాన్నండి. ఎందుకంటే అక్కడ క్యారీ చేయటం ఒక్కటే కాదనమాట, హంచ్ నేను చెప్పాను కదా హైదరాబాద్ ఫ్లైట్ అది ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నప్పుడు బాగా ఏడ్చేశాడని చెప్పి బాగా క్రాంకీగా ఉన్నాడు, ఏడుస్తానే ఉన్నాడు, ఎవరిని చూసినా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. సో అలా మేము ఢిల్లీ ఫ్లైట్ వరకు అయితే వచ్చేసాము. ఇంకా ఢిల్లీ ఫ్లైట్లో అయితే మాత్రం లక్కీగా హన్స్ నిద్రపోయాడు టేకాఫ్ అవుతున్నప్పుడు. కానీ ఇంకా ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏం పడలేదండి. ఢిల్లీ అంటే చికాగోలో ల్యాండ్ అవుతున్నప్పుడు అది ఇప్పుడు మీరు చూస్తున్నారుగా మంచిగా నిద్రపోయాడు అనమాట. ఆ తర్వాత లేచి అట్లా నవ్వుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఇదైతే చికాగో ఎయిర్పోర్ట్లో అనమాట. సో చికాగో రీచ్ అవగానే కూడా మళ్ళీ టెన్షన్, హన్స్తో అసలు ఎట్లా వెళ్ళగలను, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కానీ ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేయగలను అనిపించింది. అంటే పెద్ద క్యూ ఒకసారి ఉంటుంది కదా, సో చాలా కష్టమవుతుందేమో అనుకున్నాను. బట్ హన్స్ బాగానే ఉన్నాడు కాబట్టి మంచిగా నేను తనకి ఆ షూస్ అవి కూడా అంటే తనకి చిరాగ్గా ఉందంటే నేను నైట్ పడుకున్నప్పుడే తీసేశానులేండి. ఇంకా పర్లేదనమాట తను మంచిగా నడిచేశాడు ఎయిర్పోర్ట్లో అంటే ఇమిగ్రేషన్ అప్పుడు కానీ అంతా కూడా నన్ను అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లగేజ్ కలెక్ట్ చేసుకోవటము. సో లగేజ్ అయితే లగేజ్ దానికి కూడా నేను హెల్ప్ తీసుకున్నాను అనమాట, పోర్టల్ సర్వీస్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. సో మంచిగా వాళ్ళే అంతా తీసి పెట్టి వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేమైతే సతీష్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఫ్లైట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ల్యాండ్ అయిపోయింది, సో అందుకని చెప్పి అంటే సతీష్ కొంచెం లేట్ అయ్యాడు. నాకు తెలుసు చాలామంది ఇన్స్టాలో రీల్ అది చూసేసి ఉంటారని చెప్పి, నేను చెప్పాను కదా పెద్దగా వీడియో తీయలేదని, అందుకే నేను ఆ ఇన్స్టాలో రీల్ లాగా అట్లా పెట్టేశాను అనమాట అందరూ చూస్తారులే అట్లా అని చెప్పి. బట్ చాలామంది ఈ ట్రావెల్ గురించి క్వశ్చన్స్ వస్తున్నసరికి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో సతీష్ వచ్చిన అంటే సతీష్ని చూసి హన్స్ ఎలా రియాక్ట్ అయ్యి ఉంటాడు అనుకుంటున్నారు. మోస్ట్లీ చాలామంది అయితే మాత్రం అంటే గుర్తుపడతాడు అని గెస్ చేసి ఉంటారు, అంటే నన్నే గుర్తుపడతాడు కదా, సో సతీష్ని తప్పకుండా గుర్తుపడతాడు అనుకునే ఉంటారు. ఇంత అంతే ఉన్నావు తెలుసా, చిన్నప్పుడు తింటుంటే ఉంటవే. చేతిగాడు సో అదనమాట. హన్స్ అయితే వాళ్ళ నాన్నని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ మంచిగా గుర్తుపెట్టాడు, దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే ఎవరు అని చెప్పి. మామూలుగా అయితే అంటే నవ్వుతాడేమో కానీ దగ్గరికి అయితే వెళ్ళేవాడు కదా, చేతులు అవి ఇచ్చాడు కదా. అండ్ ఇక్కడ చూసారా కొంచెం అంటే మీకు నేను సరిగ్గా వీడియో తీయలేదులేండి, ఏడుస్తున్నాడు అనమాట. అది ఎవరికోసమో తెలుసా, నాకోసమే అనమాట. సో అన్నిటికన్నా హ్యాపీ చేసింది ఏంటి అంటే నా కోసం యాడ్ అవటం అనమాట. అది కూడా వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు. మీ అందరికీ కూడా తెలుసు కదా చాలా వరకు వాళ్ళ నాన్నకి ఎక్కువ ఎఫెక్షనేట్గా ఉండేవాడు హన్స్ అయితే మాత్రం. 1 ఇయర్ లోపు అయితే మాత్రం ఎక్కువ నేనే టైం స్పెండ్ చేసేదాన్ని, ఎక్కువ నేనే ఉండేదన్నమాట. మరి ఎందుకో తెలియదు, బట్ వాళ్ళ నాన్న చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు నేను చేతులు ఇచ్చి రామ్మా అన్న కూడా వచ్చేవాడు కాదనమాట, నేను రాను రాను అని ఊపేసేవాడు. బట్ ఎవరు లేనప్పుడు అయితే నా దగ్గర మంచిగానే ఉండేవాడు అనమాట. బట్ ఏమైందో తెలీదు, మొత్తానికి ఈ జర్నీలో ఏం చేంజ్ అయిందో తెలీదు. ఇక్కడ నుంచి అయితే మాత్రం అంటే వచ్చిన దగ్గర నుంచి అయితే మాత్రం నేను ఇంచు కదిలినా కూడా ఊరుకోడు అనమాట. కొంచెం మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటాడో ఏంటో తెలియదు కానీ, బట్ చాలా ఏడ్ చేసేవాడు. వాళ్ళ నాన్న కూడా చాలా సార్లు అనేవాడు అనమాట, అసలు నేనైతే ఇదంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి. బట్ నాకు తెలుసు ఇదైతే ఎన్నో రోజులైతే ఉండదు అని చెప్పి, ఎందుకంటే హన్స్కి ఎవరైతే ఎక్కువ బయటికి తీసుకెళ్తారు, ఎవరైతే ఎక్కువ కార్లలో తిప్పుతారు వీళ్ళైతే మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట. మెయిన్గా కార్లు అంటే ఇష్టం, ఆ తర్వాత అవి ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట. సో నేను పెద్దగా నేనైతే ఏం బయటికి తీసుకెళ్ళలేను కాబట్టి త్వరగానే చేంజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడైతే మేము చికాగో ఎయిర్పోర్ట్ అంటే మళ్ళీ హ్యూస్టన్ వెళ్ళాలి కదా, సో ఆ గేట్ దగ్గరికి అది వచ్చేసామన్నమాట. డైరెక్ట్గా నేను హన్స్ వెళ్ళిపోవచ్చు, బట్ జర్నీ అది ఎలా అవుతుందో తెలియదు కదా, ఎందుకైనా మంచిదని చెప్పి సతీష్ నది రమ్మన్నాం అనమాట. సో తను వచ్చేటప్పుడు ఏమో కుక్కీస్ అవి తెచ్చాడు, నేను హన్స్ తిండంటే తిండన్నాను, నేను అన్నానో ఏమో మంచిగా కూర్చొని ఆ కుక్కీస్ అయితే తిన్నాడు. Thank you.
అయిపోయిందంట అండ్ ఇంక ఇక్కడైతే మళ్ళీ వీళ్ళిద్దరూ ఆటలు మొదలెస్తారనమాట. సో చెప్పాను కదా జర్నీ అంతా పర్లేదు, ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తప్ప చాలా వరకు పర్లేదన్నమాట, బాగానే ఎలాగోలా మేనేజ్ చేస్తాము. బట్ ఫైనల్గా ఈ సతీష్ కూడా వచ్చిన తర్వాత ఈ హ్యూస్టన్ వెళ్ళే ఫ్లైట్ ఉంటుంది కదా, ఇక్కడైతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోయాము. అంటే బాగా ఏడ్చేశాడు, ఏంటో తెలీదు ఆకలి అవుతుందో లేకపోతే ఇంకేంటో తెలియదు అనమాట. మేబీ జెట్ ల్యాగ్ కూడా అయితే అయ్యి ఉండొచ్చు, అది మార్నింగ్ టైం కదా, వాడికి నిద్ర వస్తుంది కానీ నిద్ర పట్టట్లేదు అనమాట. అంటే హ్యూస్టన్లో ఏదో వెదర్ అది బాగాలేదని చెప్పి చాలాసేపు పైన ఉంచేశాడు. అంటే దగ్గర దాకా వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడక్కడే తిప్పుతూ ఉన్నాడనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు అంటే అక్కడ ల్యాండ్ చేస్తామో లేకపోతే ఇంకేదైనా విలేజ్లో ల్యాండ్ చేయొచ్చు అని కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో చాలా భయం వేసిపోయింది. ఆ కాసేపు అయితే మాత్రం హన్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోయింది. నేను వచ్చేటప్పుడే ట్యాబ్లో కానీ ఇంకా ఫోన్లో కానీ కొన్ని డౌన్లోడ్ చేసుకొని వచ్చానమాట. ఈ కోకోమిలన్ ఏవైతే తను కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాడో అలాంటి వీడియోస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని వచ్చాను. సో పెద్దగా అయితే ఏం చూడటండి, జనరల్గా హంచ్ చేసేది ఏంటంటే ట్యాబ్లో కానీ ఫోన్లో కానీ అయితే తనకి ఆ టచ్ ప్యాడ్ అంటే ఇష్టం అనమాట. అట్లా టచ్ చేసి దాన్ని స్క్రోల్ చేయటం ఇవన్నీ కూడా చాలా ఇష్టము, అది చేస్తూ ఉంటాడనమాట. చూడటం కన్నా ఈ పనులన్నీ ఎక్కువ. సో ఆ రోజుకైతే నేను ట్యాబ్ అయితే హంచ్కి ఇచ్చేసాను అనమాట, దాన్ని కిందేసి దాని మీద నుంచుని డ్యాన్స్లు వేయటం ఏవేవో చేశాడులేండి. ఫైనల్లీ ఎలా అయితే మేమైతే హ్యూస్టన్ అది కూడా రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత కార్ సీట్లో కూడా కూర్చోబెట్టాము అనమాట, ఆ బెల్ట్లన్నీ పెట్టామని చెప్పనమాట. ఎంత సీరియస్గా చూస్తున్నాడు. చూడట్లవుతుండ నచ్చింది నీకు, నచ్చింది నీకు. ఇప్పుడు మధ్యలో పెట్టి మంచి పని చేసిండు కదా నాన్న, ప్రపంచం అంతా బాగా కనిపిస్తుంది కదా నీకు. హంచమ్మా హలో, హంచ్ బేబీ నీ ఇంటికి వచ్చావా, నీకు ఇల్లు నచ్చిందా, బయట నుంచి నచ్చిందో లేదో చెప్పులే, హంచ్ గారితో మాట్లాడుతున్నా. సో అదనమాట. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఇంటికి కూడా వచ్చేసాము. అండ్ హంచ్ అయితే మాత్రం కార్ సీట్లో పర్లేదు, అంత అల్లరి అయితే ఏం చేయలేదు. యాక్చువల్గా ఫస్ట్ రోజు పెద్ద అల్లరి ఏం చేయలేదు అనమాట, సెకండ్ డే మాత్రం కొంచెం ఎక్కువ చేశాడు నాకు. అంటే ఆ బెల్ట్లు అవి తీసేయమని చెప్పి, ఇండియాలో అయితే దానికి బెల్ట్ లేకుండా అట్లా అలవాటు అయిపోయాయి కదా. సో బట్ ఇప్పుడు సడన్గా అట్లా మొత్తం పెట్టేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాడు అనమాట. సెకండ్ డే అయితే బాగా అల్లరి చేశాడు బట్ చాలా త్వరగా అడ్జస్ట్ అయిపోయాడండి. అండ్ ఇంకా మీకు తెలుసు కదా మేము కొత్త ఇంటికి వచ్చాం అనమాట, సో హంష అందుకే రైట్ లెగ్ పెట్టిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం అంతే. నేను ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ అయితే ముందే అంటే ఇండియా వెళ్తానికి అంటే ముందే ఎడిట్ చేశాను కూడా, బట్ ఎందుకు నాకు వచ్చిన తర్వాత అప్లోడ్ చేద్దాం అనిపించింది. సో అందుకే నేనైతే అప్లోడ్ చేయలేదన్నమాట. మోస్ట్లీ మీకు రేపటి నుంచి నేను ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, చాలామంది అడుగుతూ ఉన్నారు కదా పోస్ట్ చేయమని చెప్పి, అవైతే ఇంక రేపటి నుంచి వస్తాయి మీకు. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.